Hi, hello everyone. Welcome to my little floret YouTube channel. This is Akila. Intavarku meer na channel ni subscribe cheskoleda aithe ventane subscribe cheskondi and pakkane bell icon untundi dani kuda click cheskunte all anni press chesthe meeku notification vachestundi nenu ee kotta video post chesina kuda. So ee roju video vachesi Numaish exhibition gurinchandi nampally lo untundi kada. Every year jan lo start ayi february lo end avutundi. ఈ సార్ కొంచెం తొందరగానే స్టార్ట్ అయిందండి. జాన్ ఫస్ట్ కే స్టార్ట్ అయింది అండ్ ఫిబ్రవరి 15th వరకు ఉంటుంది. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్ లో ఆఫ్టర్నూన్ 3 PM నుంచి నైట్ 10:30 వరకు ఉంటుంది. అండ్ వీకెండ్స్ లో సేమ్ 3 నుంచి 11 వరకు ఉంటుందండి. ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా ఉంటుంది. సో పార్కింగ్ వచ్చేసి మీకు కొంచెం తొందరగా వెళ్తే మీకు వితిన్ ఎగ్జిబిషన్ లో మీకు పార్కింగ్ అవైలబుల్ గా ఉంటుంది. ఫ్రీయే ఉంటుంది పార్కింగ్. మీరు బయట పార్క్ చేసుకోవాలంటే పేడ్ పార్కింగ్ అనేది ఉంటుంది. మేము నిన్న వెళ్ళేసరికి చాలా రష్ ఉండే అనమాట. సో మాకు పార్కింగ్ దొరకలేదు. సో అక్కడ మీకు కాప్స్ ఉంటారు, వాళ్ళని అడిగితే ఎక్కడ పార్క్ చేసుకోవాలనేది డీటెయిల్స్ కూడా వాళ్ళు చెప్తారు. అక్కడ ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉందండి, మీకు అక్కడ కూడా పార్కింగ్ అవైలబుల్ గా ఉంటుంది. అండ్ మీకు మెట్రో స్టేషన్ ఉంది, అక్కడ కూడా అవైలబుల్ గా ఉంటుంది. మాకు మెట్రో స్టేషన్ దగ్గర పార్కింగ్ అవైలబుల్ గా ఉంటే మేము అక్కడ పార్క్ చేసుకున్నాము. అండ్ లోపలికి ఎంట్రీ అయ్యే ముందు మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొన్ని ఆక్సిడైజ్ జ్యువెలరీ కానివ్వండి, కొన్ని క్రాకరీ ఐటమ్స్ కానివ్వండి, అలా చాలా అవైలబుల్ గా ఉంటాయి. మీరు బయట కూడా కొనుక్కోవచ్చు. అండ్ మీ బార్గెన్ స్కిల్స్ బట్టే మీకు దొరుకుతాయండి. కానీ ఈసారి మీరు ఎక్కువ బార్గెన్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళు తగ్గట్లేరు అసలుకే. సో మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో నేను కొన్ని మాత్రమే క్లిప్స్ అనేది పెడుతున్నానండి, ఎందుకంటే నేను ఎక్కువ ఏం షూట్ చేయలేదు నిన్న, నాకు కుదరలేదు. చాలా రష్ ఉండడం వల్ల నాకు బేబీ ఉంది కదా, సో నాకు అందుకే కుదరలేదు. కాబట్టి కొన్ని మాత్రమే కవర్ చేశాను అండ్ మీరు అవి చూసేయండి. అండ్ నిన్న నేను కొన్ని స్టఫ్స్ తీసుకున్నాను, అక్కడ ఏం తీసుకున్నాను అనేది నేను ఫర్దర్గా వీడియోలో చూపిస్తాను. సో మీరు ఈ వీడియో చూసేయండి. హాయ్ చెప్పదు. ఇక్కడ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ అని ఉంది కదండి, ఇలా కొన్ని మ్యూజియమ్స్ టైప్ ఉంటాయన్నమాట. ఇందులో సెక్రటేరియట్ కానివ్వండి, ఇలా మెమోరియల్స్, ఇలా మినిస్టర్ హెడ్ క్వార్టర్స్ అవి ఇవి చాలా ఉంటాయి. అండ్ వాటి డీటెయిల్స్ కూడా వెనకాల పెట్టారు, అవి కూడా మీరు చూడొచ్చు. వచ్చేసి స్మాల్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ అండి, ఇందులో సపరేట్గా ఉంటుందన్నమాట ఇది. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి, మీకు ఇయర్ రింగ్స్ కానివ్వండి, టీకి సంబంధించినవి, ఇంకేదో టంగ్ స్కాన్ చేయండి అని చెప్పేసి అలా చాలా రకాలు ఉన్నాయి. అండ్ మడ్ పాట్స్, ఇంకా నేను టూత్ బ్రష్ తీసుకున్నాను చెప్పాను కదా, కోంబు, అవన్నీ ఇందులోనే తీసుకున్నాను నేను. సో ఇవన్నీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కాబట్టి వీళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. సో మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే ఇందులో డెఫినెట్గా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి జూట్ బ్యాగ్స్ ఉన్నాయి కంప్లీట్గా, అండ్ డ్రెస్సెస్ ఉన్నాయి. అండ్ తర్వాత ఇక్కడ చూసారా, గోట్ మిల్క్ కానివ్వండి, అన్నీ ఆర్గానిక్ అన్నమాట, షాంపూస్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మీరు ఆర్గానిక్వి తీసుకోవచ్చు.
ఫస్ట్ వచ్చేసి ఇదండి మేము తీసుకుంది. ఇది వచ్చేసి పికిల్ జార్ అన్నమాట, జాడి. ఇది మా మమ్మీ తీసుకుంది, 2 తీసుకుంది. సో 2 తీసుకుంది అన్నమాట. ఇది ప్రైస్ వచ్చేసి అంతగా ఐడియా లేదండి, నాకు తెలిసి ఇవి రెండు కలిపి 150కేమో ఇచ్చినట్టున్నాడు. తను అసలు తగ్గలేదు, ఫైనల్గా మేము వెళ్ళిపోతుంటే పిలిచి మరీ సరే అని ఒక 30 రూపీస్ తగ్గించి 150కి 2 ఇచ్చాడు. సో ఇది వచ్చేసింది. దాని తర్వాత నేను స్టార్టింగ్లోనే ఒక స్టోర్ ఉంటుందండి, మొత్తం స్కర్ట్స్ ప్యాంట్స్ అండ్ బేబీ స్టఫ్ అంతా ఉంటుంది, బేబీస్కి సంబంధించింది. అక్కడ నేను ఈ స్కర్ట్ తీసుకున్నాను. స్కర్ట్ కూడా బాగుంది యాక్చువల్గా, విత్ లైనింగ్ వచ్చిందండి స్కర్ట్కి, మీరు చూడొచ్చు. అండ్ ప్రైస్ కూడా రీజనబులే అనిపించి తీసుకున్నాను నేను. వీటి ప్రైజెస్ నేను మెన్షన్ చేయట్లేను, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక ప్రైస్ ఉంటుంది కాబట్టి మీరు తీసుకోవచ్చు. అక్కడ కొన్ని రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయండి, ఇవి ఫిక్స్డ్ రేట్స్, మనం ఏం బార్గెన్ చేయలేము. కొన్ని మాత్రం బార్గెన్ చేయొచ్చు, కానీ ఎక్కువ తగ్గియలేము, వాళ్ళేం తగ్గివ్వట్లేరు. సో అది ఇంకోటి వచ్చేసి ఒక దగ్గర మొత్తం కిచెన్ స్టఫ్ ఉందన్నమాట. ఇక్కడ నేను యాపిల్ కట్టర్ తీసుకున్నాను, ఇది వచ్చేసి యాపిల్ కట్టర్. దీని ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ ఏమో పడిందండి. అండ్ ఇంకోటి గార్లిక్ కానివ్వండి, చీజ్ కానివ్వండి గ్రేట్ చేసుకోవడానికి ఇది బాగుంటుందని తీసుకున్నాను, 25 రూపీస్ అని మెన్షన్ చేశారు. నాకు ఆల్రెడీ గ్రేటర్ ఉంది కానీ పెద్దగా ఉందన్నమాట, చిన్న చిన్నవి గ్రేట్ చేసుకోవడానికి పెద్దది ఎందుకని చెప్పేసి చిన్నది తీసుకున్నాను. ఇంకోటి వచ్చేసి ఇదండి ఆయిల్ డిస్పెన్సర్. ఇది ఎందుకు తీసుకున్నానంటే నాకు మెషిన్ ఉంది, సూయింగ్ మెషిన్, సో దానికి ఆయిల్ వేసుకుందామని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది కూడా 15 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అండి, చూడండి దీనికి కూడా లైనింగ్ వచ్చింది, లైనింగ్ వచ్చింది ప్లస్ చికెన్ కర్రీ వర్క్ టైప్ ఉందన్నమాట. సో ఇది మా పాపకి మా మమ్మీ తీసుకుంది. దీని ప్రైస్ కూడా 300 అండి, ఇది ఫిక్స్డ్ రేట్ ఉండే. సో ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, పేస్టల్ కలర్స్ ఉన్నాయి, కొంచెం డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి. తనకి వైట్ బాగుంటుందని చెప్పేసి నేను వైట్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు అక్కడ మధ్య మధ్యలో కొన్ని కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, స్మాల్ ఇండస్ట్రీస్ వాళ్ళవి అని చెప్పేసి సపరేట్గా ఉంటాయి. అక్కడ నేను ఈ బ్రష్ తీసుకున్నాను, ఆర్గానిక్ బ్రష్ అన్నమాట మా పాప కోసం అని చెప్పేసి. చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇవి. అండ్ ఇది వచ్చేసి నీమ్ వుడ్ అన్నమాట, దాంతో చేశారు. ఇది వచ్చేసి 70 రూపీస్ అండి. అండ్ ఇందులోనే నేను కోంబ్ కూడా తీసుకున్నాను, వుడెన్ కోంబ్. వుడెన్ కోంబ్ హెయిర్కి చాలా మంచిదండి, మీరు యూజ్ చేయకపోతే ఇది యూజ్ చేయండి, హెయిర్ బ్రేకేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ కోంబ్స్ యూజ్ చేస్తే. ఇది వచ్చేసి 100 రూపీస్ అండి, ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ డ్రెస్ అండి, నాకు చాలా బాగా నచ్చింది, కలర్ కూడా నా దగ్గర లేదని తీసుకున్నాను. ఇది వచ్చేసి సెట్ అన్నమాట, ఈ టాప్ ప్లస్ ఈ బాటమ్ వచ్చింది, పలాజో ప్యాంట్ టైప్ బాటమ్ వచ్చింది, కింద కూడా ఇలా వచ్చింది. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అండి, 500 రూపీస్కి ఇది వచ్చింది, నాకు రీజనబులే అనిపించింది. ప్లస్ దీని పైన చూసారా అంతా థ్రెడ్ వర్క్ ఉంది, సో 500 అంటే వర్తే అనిపించింది నాకు. అండ్ ఇది సైజ్ కొంచెం పెద్దగా ఉంది, 2XL అని ఉంది. సో నా దగ్గర మెషిన్ ఉంది కాబట్టి నేను ఆల్టర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ మధ్యలో థ్రెడ్స్ కూడా ఇచ్చారు, మీరు సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా పేస్టల్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయండి. సో నా దగ్గర ఈ కలర్ లేదని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. అండ్ మా పాపకి కిచెన్ సెట్ ఒకటి తీసుకున్నాము, అది నేను ఇప్పుడు చూపించట్లేను, మీకు లాస్ట్లో నేను క్లిప్ యాడ్ చేస్తాను, తన వీడియో ఆడుకుంటుంటాను, ఆ వీడియో నేను యాడ్ చేస్తాను, మీరు చూసేయచ్చు. మధ్య మధ్యలో మీకు ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, మీకు గేమ్స్ కూడా ఉంటాయండి, చాలా ఉంటాయి. బేబీస్కి ఫన్ ఉంటుంది కానీ చాలా రష్ ఉంటారు, సో మీరు బేబీస్తో వెళ్తే కొంచెం కంఫర్టబుల్గా ఏమి ఉండదు. సో అందుకే మేము కంప్లీట్ ఏరియా అంతా ఏం చూడలేదు, ఒక 2 అవర్స్ ఏమో ఉన్నట్టున్నాము, తర్వాత రిటర్న్ అయిపోయామన్నమాట. సో మీరు అదంతా చూడడానికి కూడా మీరు 3 o'clock వెళ్ళినా కూడా ఇంకెక్కువ టైం పడుతుంది, కాబట్టి అంతా కూడా చూడలేరు, టయర్డ్ అయిపోతారు. ఇన్ కేస్ బేబీస్ ఉంటే మాత్రం ఇంకా తొందరగా టయర్డ్ అయిపోతారు. అండ్ మధ్యలో స్టాల్స్ ఉంటాయని చెప్పాను కదా, మీకు మీరు అక్కడ ఫుడ్ తినవచ్చు.
అండ్ ప్రైజెస్ కూడా కొన్ని ప్లేసెస్లో రీజనబుల్ ఉంటాయి, కొన్ని మాత్రం హై ఉంటాయి. సో మీరు చూసి తీసుకోవచ్చు. నేను మ్యాక్సిమం ఎప్పుడు వెళ్ళినా కూడా ఇయర్ రింగ్స్ అయితే బాగా తీసుకుంటాను, నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఈసారి మాత్రం నేను ఏ ఇయర్ రింగ్స్ తీసుకోలేదండి, ఎందుకంటే నాకు ఎందుకో చాలా వెరైటీస్ ఉన్నా కూడా క్వాలిటీ అంతగా ఏం అనిపించలేదు. అండ్ ప్రైజెస్ కూడా చాలా హై చెప్తున్నారు, అండ్ మనం బార్గెన్ చేసినా కూడా తగ్గియట్లేరు అనమాట. సో నేను అవి తీసుకోలేదు. సో అదండి ఈ వీడియో. సో నేను కొన్ని క్లిప్సే పెట్టానని చెప్పాను కదా, సో అవి మాత్రం చూడండి. అండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. రీతు ఏం చేస్తున్నావు? ఆమంటున్నావా?